సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై శరత్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులతో పాటు కిడ్నీ ఇన్ఫెక్షన్లతో శరత్ బాబు బాధపడుతున్నాడు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటుడు శరత్ బాబుపై టీవీటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. సత్యం బాబు దీక్షితులు. మనలో చాలా మందికి ఈ పేరు చాలా వరకు తెలియకపోవచ్చు. మనందరికీ ఆయన శరత్ బాబుగానే సుపరిచితం. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టకముందు ఆయన పూర్తి పేరు సత్యనారాయణ దీక్షితులు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శరత్ బాబుగా పేరు మార్చుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత అంతటి అందం కలిగిన యాక్టర్ శరత్ బాబు. ముట్టుకుంటేనే మాసిపోయే అందం కలిగిన శరత్ బాబు తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 220కి పైగా చిత్రాల్లో నటించారు. 1951లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో జన్మించారు. ఈయన మొదట్లో పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. కానీ కంటి సమస్యతో ఆయన కోరిక నెరవేరలేదు. 1973లో రామరాజ్యం అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన శరత్ బాబు అంచెలంచెలుగా ఎదిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, తండ్రిగా, తాతగా, అన్నగా ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు. 1981, 1988, 1989 సంవత్సరాలలో 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని శరత్ బాబు అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, 3వసారి నీరాజనం సినిమాలలో తన నటనకు నంది పురస్కారం పొందారు. లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారు తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. శరత్ బాబు తెలుగులో చివరిగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు.